పెట్టుకున్నాం కదా దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఓకే మనం ముందుగా ఇవి చేసుకున్నాం కదా అప్పాలు దాంట్లో పెట్టుకోవాలి అలా మూత పెట్టేస్తాం దీనిని ఓకే మూత పెట్టి ఉడికేయాలి కుక్కర్ అంటే విజిల్ పెట్టడం అలా అనుకుంటారు కదా అలా ఏం లేదు మామూలుగా మూత పెట్టి ఉడికించుకోవాలి అన్నమాట సో ఇలా ఎన్ని నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక 10 5 నిమిషస్ వరకు పడుతుంది సో స్వాతి గారు ఒకసారి చూద్దామా ఆ ఓకే అండి ఓకే ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసారు ఆల్్రెడీ మీరు చట్నీ కూడా చేసి తీసుకొచ్చినట్టున్నారు కదా కొబ్బరి చట్నీ రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా అదే అన్నమాట ఓకే రెడీ అయిపోయింది తవిల అప్పచ్చి ఓకే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా అండి భలే బాగున్నాయి చూడడానికి అయితే విత్ చట్నీ కూడా కదా ఓకే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఓకే చూస్తున్నారు కదండి వేడివేడిగా తబిలా అప్పచ్చి రెడీ అయిపోయిందండి అయితే వీటిని రుచి చూడడానికి ముందు తబిలా అప్పచ్చికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం తబిలా అప్పచ్చికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు బియ్యం కలిపి మిక్సీ చేసిన పొడి పసుపు నూనె ఉప్పు జీలకర్ర పచ్చి కొబ్బరి తురుము తబిలా అప్పచ్చి తయారు చేసుకునే విధానం కందిపప్పు బియ్యం కలిపి మిక్స్ చేసుకున్న పొడిని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 చెంచాల ఆయిల్ వేసి తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు కూడా పోసి జీలకర్ర పచ్చి కొబ్బరి తురుము ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పు బియ్యం పొడిని కూడా వేసి బాగా ఉడకనివ్వాలి ఈ మిశ్రమం ముద్దల అయ్యే వరకు ఉంచుకోవాలి ఉప్పు వేసుకుని తర్వాత ఈ ఉడికిన ముద్దని అప్పాల్లో ఒత్తుకుని ఒక ప్లేట్ లో పెట్టుకో తర్వాత కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఆ తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న అప్పాల్ని ఇందులో వేసుకుని కొద్దిగా కాలుస్తూ పైన మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి ఈ అప్పాలు బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే తబిలా అప్పచ్చి సిద్ధం చూసారు కదండి తబిలా అప్పచ్చికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వేడివేడి తబిలా అప్పచ్చిని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తానండి మంచి చట్నీ కూడా చేశారు స్వాతి గారు స్వాతి గారు తబిలా అప్పచ్చి చాలా 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 బాగుందండి ఇంకా చాలా యాడ్ చేయాలి అంత బాగుంది కానీ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని చాలానే చెప్తున్నా చాలా బాగా చేశారండి మరి ఇంత చక్కటి ఒక వంటకాన్ని తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు మీకు సఖి వంటల సందడి తరపున ఒక చక్కటి గిఫ్ట్ థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ అండి సఖులు చూస్తున్నారు కదా మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో స్వాతి గారు తబిలా అప్పచ్చి అనే ఒక సరికొత్త వంటకాన్ని తయారు చేసి చూపించారు కదా మరి మీకు కూడా ఇలాంటి పసందైన రుచికరమైన మన పసందైన వంటకాలు చాలా తెలుసుంటాయి కదా మరి మీరు కూడా సఖి వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలను సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402355650 వెంటనే నంబర్ కి డైల్ చేసి మీకు తెలిసిన విభిన్నమైన వంటకాలను మన సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా మన సఖులందరికీ పరిచయం చేయండి బోల్డన్ని కాంప్లిమెంట్స్ ని మీరు కూడా పొందండి చూసారు కదండి ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం ఇప్పుడు గంటారావం ప్రసారం అవుతుంది ఆ తర్వాత సఖి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మనకి ఎంత వెడల్పు కావాలో బాస్కెట్ హ్యాండిల్ కట్ చేసుకోవాలి దీన్ని క్రాస్ గా ఫోల్డ్ చేయడం వల్ల ఇలా ఈ హ్యాండిల్ షేప్ వచ్చింది అంటే అవుట్లైన్ షేప్ వచ్చింది చాలా బాగుందండి లక్ష్మి గారు